हाय हेलो अंदर की नमस्कार वेलकम टू विलेज सिरी कुकिंग नैन चाला सिंपल गा तैयार चेसुकुने कोडिगुड्डु मुनक्काय पुलुसु तैयार चेसि चूपिंचानु इदि चाला अंटे चाला टेस्टी गा उंटुंदी इप्पुडु मुंदुगा स्टव ऑन चेसि ओक बांडी पेट्टुकोनि दांट्लो तगिनन्नि वाटर याड चेसुकोवाली वाटर वेसुकुन्नाक दांट्लो कोडिगुड्डुल्नि मेल्लमेल्लिगा वेसुकोवाली కోడిగుడ్లు కూడా వేసుకున్నాక కల్లుప్పు వేసుకుందాము ఇవి వేసుకున్నాక మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు కోడిగుడ్లు ఉడకాలి చూద్దామా చూడండి కోడిగుడ్డు కూడా ఉడికిపోయింది ఎందుకు ఏ విధంగా అట్ట తెలుసంటే దానికి గాట్లలాగా వస్తాయి పగిలినట్టు వస్తుంది అట్లా ఉంటే కోడిగుడ్లు ఉడికినట్టేను ఇప్పుడు సన్నీళ్ళలో పోసి వాటిని పొక్కు తీసేసుకుందాము ఈ విధంగా పొక్కు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుండ పెట్టుకొని నేనైతే కుండ తీసుకున్నాను మీరు ఇంకా వేరే కావాలన్నా తీసుకోవచ్చు నేను ఎంత రుచిగా ఉంటుందని కుండ తీసుకొని వాడుతున్నాను దీంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి అది కొద్దిగా వేగాక మెంతులు ఆవాలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత పచ్చిమిర్చి ఇవి వేసుకున్నాక కాసేపు వేగనివ్వాలి తర్వాత కరివేపాకు కూడా అందులో వేసుకోవాలి దీని కూడా కొద్దిగా చిటపల్లానిచ్చి ఇప్పుడు తగినంత అంటే కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక కొద్దిగా అటు ఇటు కలయ పెట్టుకుందాము ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన టమాటా ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి వేసుకున్నాక వీటిని కూడా అటు ఇటు కలయ పెట్టుకోవాలి టమాటాలు అటు ఇటు కలయ పెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు మక్కనిద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండుని ఈ విధంగా విడివిడిగా తీసుకోవాలి విడివిడిగా తీసుకొని వేసుకున్నాక దానిలో వాటర్ పోసుకొని నానివ్వాలి ఈ విధంగా విడివిడిగా వేసుకుని తొందరగా నానుతుంది ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులో జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇవి మెత్తగా మెదిగాక పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అందులో వేసుకొని ఇది కూడా కొద్దిగా మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా మెదగనిచ్చి ఇప్పుడు తీసి ఒక బౌల్ లోకి వేసేసుకుందాము ఇప్పుడు మూత తీసి టమాటాలు మగ్గాయో లేదో చూద్దాము చూడండి చాలా బాగా మగ్గాయి ఇప్పుడు అందులో కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు అందులో వేసుకుందాము తర్వాత దంచిన ఇప్పుడు జీలకర్ర తలగడ్డ దంచిన దాంట్లో వేసుకొని బాగా కలయ పెట్టుకోవాలి ఇవి బాగా కలిసాక మూత పెట్టి కాసేపు వీటిని వేగనిద్దాము ఈ వేగే లోపు మనం ఇప్పుడు చింతపండుని బాగా పిసుక్కొని రసం తీసుకుందాము ఇప్పుడు మూత తీసేసి అవి చూడు ఎంత బాగా మగ్గాయో ఇప్పుడు అడుగంటకుండా కాసేపు కలయ పెట్టుకొని ఇప్పుడు అందులో తగినంత salt వేసుకుందాము తర్వాత కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక మడుగంటకుండా సిమ్ లో పెట్టుకొని దీని బాగా వేపుకోవాలి చూడండి ఈ విధంగా వేగాక ఇందాక మన చింతపండు నిలిపేసుకున్నాక అందులో దీంట్లో పోసేసుకుందాము ఈ విధంగా జాలి బట్టి వేసుకుందాం అంటే అందులో ఉన్న పీసు అయినా దాంట్లో పడవు కాబట్టి నేను జాలి యూస్ చేస్తాను ఇప్పుడు వేసుకున్నాక దీన్ని కొద్దిగా అటు ఇటు కలయ పెట్టుకొని కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాం
ఇవి కొంచెం మరిగేలోపు కోడిగుడ్లు ఉడకబెట్టుకుని అందులోకి గాట్లు పెట్టుకుందాం సన్నగా. ఈ విధంగా గాట్లు పెట్టుకొని వేసుకుంటే ఏంటంటే దాని లోపల కూడా బాగా ఉడుకుతుంది. వీటినన్నిటికి కూడా ఈ విధంగా గాట్లు పెట్టుకోవాలి. చూడండి పులుసు కూడా తెల్లింది. ఇప్పుడు అన్నీ కొద్దిగా మిక్స్ చేసుకున్నాక మనం ఇందాక గాట్లు పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు కూడా అందులో వేసేసుకుందాము ఒక్కొక్కటిగా. ఇప్పటి నుంచి ఏంటంటే గెంటి పెట్టి కలయ పెట్టకుండా ఈ విధంగా తిప్పుకోవాలి. ఎందుకంటే కోడిగుడ్లు గాట్లు పెట్టినాం కదా చెదిరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాము. చూడండి కొద్దిగా చిక్కబడింది కదా కూర. ఇప్పుడు వీటిని కూడా బాగా ఒకసారి తిప్పుకొని చూద్దాము. ఇప్పుడు ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలయ పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా తయారైపోయిందో రెసిపీ. చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకునే రెసిపీ ఇది. అన్నంలోకి కానీ దేంట్లో కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరిగా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మా కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఫ్రెండ్స్.